दीपावली पंडुग नाडु बोम्मल कोलुवु अत्यंत मुख्यमैंदि। चाला मंदी पंडुगकु लक्ष्मीदेवी पूज निर्वहिस्तारु। इंट्लो बोम्मलन्नी अंदंगा अलंकरिंचि वेडुक चेस्तू उंटारु। ముఖ్యంగా బొమ్మల కొలువులో ఉపయోగించే కొండపల్లి ఏటికొప్పాక చెక్క బొమ్మలు దేశ విదేశాల్లో ప్రఖ్యాతి గాంచాయి। పండుగ సమీపిస్తూ ఉండడంతో బొమ్మల అమ్మకాలు మార్కెట్లలో ఊపందుకున్నాయి। దీపావళి సందర్భంగా అందరూ తమ ఇంట్లో దీపాలు వెలిగించి వేడుక చేసుకుంటారు। కానీ ఈ పండుగ నాడు మరో ప్రత్యేకమైన వేడుక బొమ్మల కొలువు। మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు సత్యభామ సూది మనపై తపస్సు చేసి శక్తి సంపాదించిందని ప్రజలు విశ్వసిస్తారు। అయితే ఈ బొమ్మల కొలువునకు కొండపల్లి ఏటికొప్పాక గ్రామాల్లో తయారు చేసే బొమ్మలు చాలా ప్రఖ్యాతి చెందాయి। దేశ విదేశాల్లో కూడా వీటికి మంచి ఆదరణ ఉంది। దసరా దీపావళి సంక్రాంతికి బొమ్మల గిరాకీ అంత ఇంత కాదు। దీపావళి సమయంలో ఎక్కువగా ఈ బొమ్మలను కొనుగోలు చేస్తుంటారు। కొండపల్లి ఏటికొప్పాక బొమ్మలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది। లక్కతో సహజ రంగులతో చేసిన ఏటికొప్పాక బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా పేరుందాయి। పూర్తిగా గ్రామీణ వాతావరణం ఈ బొమ్మల్లో కనిపిస్తుంది। అడవుల్లో దొరికే ప్రత్యేకమైన చెక్కతో వీటిని తయారు చేస్తారు। ఈ కళాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు। తేలికైన కర్రతో చేసే ఈ కళాఖండాలు నిజమైన రూపాలకు అత్యంత సామీప్యత కలిగి ఉంటాయి। కళాకారులు అంతగా ప్రాణం పోసి మరీ వీటిని తయారు చేస్తారు। కొండపల్లి బొమ్మలు అన్ని హ్యాండ్ మేడ్ టాయ్స్ అండి। తెల్ల పొనికి కర్ర అని చెప్పనే లైట్ వెయిట్ చెక్కమే చెక్కుతుంటారండి। ఇంకొకటి వచ్చేసి ఏటికొప్పాక టాయ్స్ అండి, అంకుడు కర్రతో చేస్తారు, వైజాగ్ ఫారెస్ట్ లో దొరుకుతుంది। ఆ కర్రని తీసుకొచ్చేసి బొమ్మలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం ఇప్పటి వాళ్ళకి తెలియపరచడం కోసమే మనం ఇప్పుడు మెయిన్ గా నడుస్తున్నాం। దసరా దీపావళి బొమ్మల కొలువులు చేసుకుంటారండి, మళ్ళీ సంక్రాంతికి చేస్తారు బొమ్మల కొలువులు। అట్లాంటి టైంలో లేదు కాదు ఇంట్లో షోకేష్గా పెట్టుకోవడం, లేదా గిఫ్ట్గా ఇవ్వడం, రిటర్న్ గిఫ్ట్స్ లాగా గిఫ్ట్ లాగా। నక్లేశ్వరంలో స్వదేశీ మేళ వాళ్ళు మమ్మల్ని సంప్రదించారు, ఇలా స్వదేశీ మేళ ఏర్పాటు చేస్తున్నామండి, మీరు కూడా ఉంటే బాగుంటుందండి అంటే మేము వచ్చాము। ఇన్నేళ్లైనా సరే గ్రామీణ జీవనంలో భాగమైన ఏటికొప్పాక కొండపల్లి బొమ్మల క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గకుండా ఎంతో ఆదరణ పొందుతున్నాయి। వీటిని తయారు చేస్తూ ఎన్నో వందల కుటుంబాలు జీవిస్తున్నాయి।